నమస్కారం అప్పుడు ప్రసాద్ వచ్చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నో సబ్సో 939కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 25, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే అవి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మింగ్చూ క్యూ యాపిల్ అనలిస్ట్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ నెక్స్ట్ ఇయర్ Q3 2021లో మ్యాక్బుక్స్ అండ్ ఐమాక్స్ రీడిజైన్ చేసి తీసుకురాబోతున్నట్లు అయితే యాపిల్ సిలికాన్ చిప్ రీసెంట్గా లాంచ్ చేశారు యాపిల్ M1. సో దాంతోనే ఈ మ్యాక్బుక్స్ అయితే తీసుకొని రావచ్చు. కాబట్టి డిజైన్ అయితే కొద్దిగా చేంజ్ అయిపోతున్నారు. 13-inch, 16-inch మ్యాక్స్ అండ్ ఇంకా 24-inch ఐమాక్స్ తీసుకురాబోతున్నట్టు చెప్తున్నాడు. అండ్ ఇంకా ఏదైతే ఎయిర్ పాడ్స్ ప్రో ఉన్నాయో థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ అవి వచ్చేసరికి Q2 రావచ్చు, Q2 2021లో తీసుకురావచ్చు అని చెప్తున్నాడు. సేల్స్ విషయానికి వస్తే మాత్రం రీసెంట్గా లాంచ్ చేసిన ఐప్యాడ్స్ అండ్ ఐఫోన్ సేల్స్ గురించి మాట్లాడితే ఐప్యాడ్ ఎయిర్ అనుకున్న దానికంటే ఎక్కువ సేల్ అవుతున్నట్లు అండ్ ఐఫోన్ 12 ప్రో 12 ప్రో మ్యాక్స్ ఈ రెండు ఫోన్స్కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు అండ్ ఐఫోన్ 12 మినీ అండ్ ఐఫోన్ 12 ఇవి అనుకున్నంత సేల్స్కి రీచ్ అవ్వలేకపోయినాయి అని చెప్పేసి మింగ్చూ అయితే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V20 ప్రో ఈ ఫోన్ December 2 ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఫోన్ తెలిసింది V20కి కంటే కొద్దిగా అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. అమెజాన్ దీనికి సంబంధించి బ్యానర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది Snapdragon 765G ప్రాసెసర్తో రన్ అవుతుంది. 5G సపోర్ట్తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. ఫ్రంట్ వస్తే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 44 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. స్లిమ్ ఉంటుంది ఫోన్, సేమ్ V20 లాగే ఉంటుంది. ఫోన్ ప్రైజ్ ఎంత పెడతారు మనకి December 2 తెలుస్తుంది. మోస్ట్లీ ఇది 30,000 లోపు ఉండొచ్చు, 25,000 నుంచి 30,000 మధ్యలో దీన్ని తీసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ మా మోటోల నుంచి మోటోలా Moto G5G అండ్ Moto G9 Power అని చెప్పేసి రెండు ఫోన్స్ మనకు ఒక 10-15 డేస్ గ్యాప్లో అయితే ఇండియాలో అయితే వచ్చేస్తాయి ఈ ఫోన్స్. అండ్ ఈ ఫోన్స్తో పాటు ఇంకొక ఫోన్ వర్కింగ్లో అయితే ఉంది. ఫోన్ మోటోల నియో అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది Snapdragon 865 ప్రాసెసర్తో రన్ అవుతుంది అండ్ 105Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి యాక్చువల్గా రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 30 multiples లేకపోతే 24 multiples అయితే ఉంటాయి. దీనిలో చూసుకుంటే మనకి 105Hz రీఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000mAh బ్యాటరీ ఉండబోతున్నట్లుగా అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 64 MP మెయిన్ కెమెరా అండ్ 16 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్. ఇది ఫోన్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారు ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ కొన్ని స్పెక్స్ అయితే దీనికి సంబంధించి బయటకు అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మనకి టెక్ ఆర్కిస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియా మొత్తం ఎక్స్పోర్టింగ్ విషయంలో మన దేశం నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్టింగ్ చూసుకుంటే చాలా ఎక్కువ అయినట్లు చెప్తూ ఉన్నారు. చెప్తున్న ప్రకారం అయితే జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో 12.8 మిలియన్ ఫోన్స్ మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి అయితే షిప్ అయినాయి అండ్ ఎక్స్పోర్ట్ అవుతాయని. ముఖ్యంగా శాంసంగ్ నుంచి ఎక్కువ ఫోన్స్ అయితే ఎక్స్పోర్ట్ అయినాయి. Samsung Galaxy A51 ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయిన ఫోన్ ఇండియా నుంచి. అయితే ఇండియా నుంచి వేరే దేశాల కంటే ఎక్కువగా ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ అయినాయి అంటే UAE, అమెరికా, రష్యా, ఇటలీ ఈ దేశాలకు అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయినాయి. మొత్తం 24 కంట్రీస్కి ఇండియా నుంచి మొబైల్స్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయని. నెక్స్ట్ మనకి POCO M3 నిన్న అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే ఇది గ్లోబల్గా లాంచ్ చేశారు. 4GB RAM 64GB మోడల్ దగ్గర 11,000 రూపాయల దాకా ఉంది. ఇండియాలో మ్యాబీ తీసుకొస్తారని ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది Snapdragon 662 ప్రాసెసర్తో వస్తుంది. డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసరికి 6.53 inch ఫుల్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్లో ఒకటి 48 MP కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఫోన్ ఇండియాకి తీసుకొని రావచ్చు. మరి ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారేమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ POCO F1 సక్సెసర్ POCO F2 కూడా తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి పబ్జీ సంబంధించి పబ్జీ మొబైల్ ఇండియన్ వర్షన్ రాబోతున్న విషయం అందరూ తెలిసిందే. ఇది ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. తర్వాత iOS కి అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది అంటే మాకు తెలియదు కానీ ఫస్ట్ అయితే వచ్చేది ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే వస్తుంది. అండ్ పబ్జీ మొబైల్ గ్లోబల్గా ఛాంపియన్షిప్ చూసుకుంటే 2021లో మొత్తం $14 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లయితే పబ్జీ అయితే చెప్తూ ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ గ్లోబల్ ఛాంపియన్షిప్స్లో ఇంత మనీ అయితే రొటేట్ అయితే అవుతుంది, ఇంత మనీ అయితే ప్రైజ్ మనీ కింద వస్తుంది. 14 మిలియన్ అంటే మనకి 100 కోట్ల పైన, 103 కోట్లు పైనే ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. మనకి అన్ఫార్చునేట్లీ ఇండియా అయితే పార్టిసిపేట్ చేయడానికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇండియా ఇప్పుడు గ్లోబల్ కాదు, సపరేట్ ఇండియన్ వర్షన్ అయితే వస్తుంది. సో గ్లోబల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేషన్ ఉందా లేదా ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి ట్రయల్ నుంచి ట్రయల్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే January 1, 2021 నుంచి మనం ఏదైనా ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్కి కాల్ చేయాలంటే మాత్రం ముందు 0 డయల్ చేయాలి. 0 డయల్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ డయల్ చేస్తే మీకు కాల్ వస్తుంది. మీరు 0 డయల్ చేయకపోతే మాత్రం మీకు రింగ్ టోన్ లాగా, రింగ్ టోన్ అంటే మనకి కరోనా టోన్ ఎలా వస్తుందో కోవిడ్ టోన్ అట్లా ఏదో ఒకటి వీళ్ళు పెడతారు. January 1 నుంచి మాత్రం 2021లో 0 అయితే యాడ్ చేసుకున్న మొబైల్ నెంబర్స్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది ల్యాండ్ లైన్ నుంచి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ చైనా నుంచి వస్తే ఏదైతే సరుకులు ఉంటాయో వాటిని
లేట్ అయితే చేస్తూ ఉంది, తొందరగా అయితే ఇండియాలోకి అయితే అలో అయితే చేయట్లేదు. ఇంతకుముందు 15 డేస్ అయితే ఉండేది, 15 డేస్ లోపు క్లియర్ చేసేవాళ్ళు, ఇప్పుడు 2 మంత్స్ దగ్గర దగ్గర టైం అయితే తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఇంపోర్ట్స్లో కొద్దిగా ఇష్యూ అయితే ఫేస్ అవుతుంది. ముఖ్యంగా మొబైల్ కంపెనీ విషయానికి వస్తే మాత్రం యాపిల్ ఎక్కువగా, ఎందుకంటే యాపిల్ అక్కడ నుంచి మనకి ఐఫోన్ 12 సిరీస్ ఎక్కువ తీసుకొస్తూ ఉంది, వాటికి ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది. అండ్ షామీ కూడా కొన్ని డివైస్ తీసుకొస్తుంది, వాటికి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతూ ఉన్నాయి. నిజమే రెడ్మీ నుంచి రెడ్మీ ఒక స్మార్ట్ వాచ్ అయితే తీసుకొని రాబోతుంది, రేపు దీన్ని లాంచ్ అయిపోతున్నా. దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. ఇది ఎంఐ వాచ్ లైట్గా గ్లోబల్గా ఒకటి తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం మరి రెడ్మీ బ్రాండ్ మీద తీసుకొస్తారు, ఎంఐ బ్రాండ్ మీద తీసుకొస్తారో. తొందరలోనే వాచ్ అయితే మనం మేబీ ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా షామీ విషయానికి వస్తే, షామీ తెలిసిందే గ్లోబల్గా 3rd ప్లేస్లో ఉంది శాంసంగ్ హువావే తర్వాత. షామీ గ్లోబల్ షిప్మెంట్ విషయంలో కానీ మొబైల్ బ్రాండ్ పరంగా అయితే మాత్రం 3rd ప్లేస్లో అయితే ఉంది. చెప్తున్నాం ఎక్కడమైతే 3rd 2020 ఒక క్వార్టర్లోనే వెళ్ళు 46.6 మిలియన్ ఫోన్స్ షిప్ చేసినట్టయితే వీళ్ళు చెప్తున్నారు. మన గూగుల్ నుంచి గూగుల్ పే రీసెంట్గా యాప్ మొత్తం చేంజ్ చేసేసింది, అండ్ వెబ్సైట్ క్లోజ్ చేసింది, అండ్ ఇన్స్టాంట్ మనీ మీద వీళ్ళు ఛార్జెస్ అయితే వేస్తున్నారు, ఫీస్ అయితే వేస్తున్నారు. సో గూగుల్ అయితే క్లారిటీ ఇచ్చింది, ఇవి ఓన్లీ అమెరికా యూజర్స్కి మాత్రమే వర్తిస్తాయి, ఇండియన్ యూజర్స్కి వర్తించు అని చెప్పేసి చెప్తున్నారు. ఛార్జెస్ పరంగా అయితే మాత్రం ఇన్స్టాంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే. నెక్స్ట్ మనకి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ 3D AR ఎఫెక్ట్ అయితే ఒకటి రిలీజ్ చేసింది. సో ఎఫెక్ట్ మీరు చెక్ చేయాలన్నా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరాలోకి వెళ్ళండి, కెమెరాలో బ్రౌజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్లో మీరు విరాట్ కోహ్లీ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మీకు విరాట్ కోహ్లీ ఇట్లా వస్తాడు, వచ్చి అక్కడ సెలబ్రేట్ చేస్తున్నట్లు సెంచరీని అక్కడ మీకు ఒక AR మోడల్ అయితే ఒకటి వస్తుంది. మీరు మీ ఇంటి ముందు మీ ఇంట్లోనే వాటిని ప్లేస్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇది 2 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసి విరాట్ కోహ్లీ సెలబ్రేట్ చేసింది. దీనికి సెపరేట్ పేరు కూడా పెట్టారు వీళ్ళు, బ్యాట్ టాక్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి. సో ఈ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ని చూపించి విరాట్ కోహ్లీ నోరు మూయమని చెప్పేసి ఇట్లా ఆ గ్లౌజెస్తో ఇండికేట్ చేస్తూ ఉంటాడు. సో దీన్ని హైలైట్ చేస్తూ ఈ టీజర్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే తీసుకొని వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ మనకి ఈరోజు వాట్సాప్లో కొన్ని ఫేక్ మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. 130,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు రాబోతున్నట్లు, మీరు 18 ఏళ్ళు నిండితే మీకు గవర్నమెంట్ నుంచి 130,000 COVID-19 ఫండ్ కింద రాబోతున్నట్లయితే కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి మెసేజ్తో పాటు ఒక లింక్ కూడా పంపిస్తున్నారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటర్ ఐడి ఇట్లాంటివి అడుగుతారు. ఇట్లాంటి వాటి మీద క్లిక్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద స్కామ్ అని చెప్పేసి వాట్సాప్ అయితే చెప్తూ ఉంది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి 130,000 మీ అకౌంట్లోకి వస్తాయని చెప్పేసి ఏ లింక్ మీద పెడితే ఆ లింక్ మీద క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే మాత్రం మీ మొబైల్లో డేటా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పోయే ప్రమాదం అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ ఫిషింగ్ మెసేజెస్ అని చెప్పొచ్చు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కొద్దిగా చూసి లింక్స్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ అయినా కానీ, వాట్సాప్ మెసేజ్ అయినా కానీ, డైరెక్ట్ మెసేజ్ అయినా కానీ ఏదైనా లింక్ మీకు వచ్చిందంటే మాత్రం ఆ లింక్ మీద క్లిక్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాత క్లిక్ చేయండి. బ్యాంకుకి సంబంధించి, ముఖ్యంగా బ్యాంక్ సంబంధించి ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ సంబంధించిన అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఫైనల్ న్యూస్, మనకి సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీ అయితే డెవలప్ చేస్తున్నారు, యాంటీ లేజర్ టెక్నాలజీ. దీన్ని యూజ్ చేసి మన మొబైల్ ఫోన్ని మన రూమ్లో ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అవసరం లేదు, వైర్ నుంచి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ పెట్టినా కానీ రూమ్లో మొబైల్ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది. దీనికి లేజర్ బీమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. వాటికి యాంటీ లేజర్ బీమ్స్ ఎందుకంటున్నారంటే, లేజర్ బీమ్స్ తెలిసిందే మనకి లేజర్స్ అయితే బీమ్స్ అయితే ప్రొజెక్ట్ అయితే చేయగలవు. సో వీటికి రివర్స్లో వీళ్ళు లేజర్స్ అయితే పంపిస్తున్నారు, యాంటీ లేజర్స్. సో దీనివల్ల ఏదైతే ఫోటాన్స్ ఉన్నాయో అవి మీకు ఎనర్జీ అయితే జనరేట్ చేయగలవు. ఎనర్జీ జనరేట్ చేస్తే మీ రూమ్లో అంత ఎనర్జీ అయితే ఉంటుంది. సో ఆ ఎనర్జీ మీ ఫోన్కి, మీ ఫోన్స్ మీరు ఎక్కడ పెట్టినా కానీ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సైంటిస్ట్ అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఇది సక్సెస్ అయితే మాత్రం ఫ్యూచర్లో మనం ఈ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు వైర్గా కాకుండా గాల్లోనే మనం ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేయచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీరు నచ్చింది అనుకుంటున్నాను. రేపైతే iPhone 12 mini అన్బాక్సింగ్ వీడియో అయితే మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ చిన్న షూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.